వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. న్యూస్ 9 టీవీ ప్రేక్షకులకు 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాయ్ కళావతి, పాటపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగభూషణం, నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పోలీస్ బృందానికి 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లా యాడ్కి మండల వ్యాప్తంగా వాడవాడల మువ్వన్నెల జెండా ఎగిరింది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భాస్కర్ బాబు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అనిల్ కుమార్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి, ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, స్థానిక గౌతమ్ హైస్కూల్లో పాఠశాల కరెస్పాండెంట్ బాలయ్య జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తీరు, స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలాలను వివరించారు. అలాగే స్థానిక గాంధీ విగ్రహం వద్ద వైకప్ప మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. అన్ని మతాల సమ్మేళన సఖ్యత ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి ఐకమత్యం ఎక్కడ దొరకదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క జాతి ఒక్కొక్క మతం మాత్రమే ఉంటుంది. భారతదేశంలో అన్ని మతాల ఐక్య సమ్మేళనం అంటే మనం ఎంతో గొప్పవాళ్ళమని గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే అటువంటి దేశాన్ని సుమారు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించడం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసులో గ్రామ సర్పంచ్ తక్కెలపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ మాన్యం వెంకటరెడ్డి, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు జాతీయ జెండాను ఎగురవేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్ల గ్రామంలో పిఏసిఎస్ చైర్మన్ అడ్వకేట్ మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్ సైదులు, సర్పంచులు, ఎంపీటీసి అమరావతి సైదులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సిఇఓ అంజయ్య, సత్యం, రోహిత్, నర్సయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గట్టుపల్ గ్రామంలో హైస్కూల్ విద్యార్థులు జాతీయ జెండా పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. Thank you.
చేస్తాను లైన్ నల్గొండ జిల్లా గుర్రంపూడు మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సైదులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపూర జడ్పీటీసీ కృష్ణారెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ రఫీకు, నాసా బేగం, నందికొండ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కన్నా బ్రహ్మారెడ్డి, తేరాస నాయకులు ధారెడ్డి ధర్మారెడ్డి, ప్రమాద దినేష్ నాయక్, చంద్రమౌళి విష్ణుమూర్తి, శివశంకర్, కాటు కృష్ణ, బన్సీలాల్, గౌస్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు జాతీయ జెండాను ఎగురవేశారు. నాయకులకు మహిళా మంత్రులకు కేసీఆర్ గారి పక్షాన, ప్రధానమంత్రి పక్షాన, పార్టీ పక్షాన అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. తెచ్చుకున్న తిరిగి మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర ఇలా మళ్ళీ తిరిగి రాస్తుంది తెలంగాణ రాష్ట్రం. ఆనాడు గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెచ్చిపెడితే వారి సారథ్యంలో నేడు అనేక మంది త్యాగధనులు, ఉద్యమకారులు, అమరవీరులు, విద్యార్థి నాయకులు, కవులు, కళాకారులు సారథ్యం వహించి కేసీఆర్ గారు చివరిగా స్వతంత్రం తెచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితిది, కేసీఆర్ గారిది. ఈ రాష్ట్ర చరిత్రలో ఇది చిరస్థాయిగా ఉండే అంశం. తెచ్చుకున్న తెలంగాణను దిద్దే విషయంలో ప్రతి పౌరుడు కంకణబద్ధులై ఇంతటి ఉద్యమ రూపంలో, ఉద్యమ నేపథ్యంలో పట్టుదలతో పనిచేసిండ్రో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి తెలంగాణను నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ గారికి వారి ఆలోచనలన్నింటినీ, వారి లక్ష్యాన్ని నెరవేర్చే దిశలో ప్రయాణం చేయాలని చెప్పి ఈ 73వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కానీ పరిశుభ్రత కానీ, గ్రామాల పరిశుభ్రత కానీ, నీటి వినియోగం పొదుపు చేయటంలో కానీ, నాటిన చెట్లను కాపాడటంలో కానీ, డ్రైనేజీ వ్యవస్థకు సహకరించాలి. ముఖ్యంగా పట్టణవాసులందరూ కూడా అడవులకు ఏది పడితే అది పడే శుభ్రం చేసుకుంటే అన్ని పట్టణాలు కూడా శుభ్రంగా ఉంటాయి. ఆ రోడ్డు మనది కానట్టుగా భావించకుండా రాష్ట్రమే మనది, పట్టణం మనది అయినప్పుడు రోడ్డు కూడా మనదే, ఆ డ్రైనేజ్ కూడా మనదే. స్వచ్ఛమైన తెలంగాణను, నికాల్సిన తెలంగాణను, త్రాగునీరు ఎట్లా తీయాలో అన్ని గ్రామాలకు
మనం తెచ్చుకోగలిగిన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో సాగునీరు కూడా అన్ని గ్రామాల చెర్లు నింపుకొని పంటలకు తెచ్చుకునేటందుకు కృషి చేయాలని చెప్పి కంకణ బద్దులే ఉండాలని చెప్పి అవసరమైతే ఒక టర్మ ఒక సంవత్సరం నీరు అని కూడా తీర్మానం చేయాలని చెప్పి కూడా రేపు జరగబోయే జనరల్ వాడి తీర్మానాల్లో అందరూ మండల అధ్యక్షులు ఎంపీపీలు డెప్యూటీలు కలిసి ఇది కంకణ బద్దులై తీర్మానం చేయాలని మరొకసారి ఇప్పటికే ఈ కాన్స్టిట్యూన్సీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి గారి సన్నిధికి చేరింది కూడా మరొక మాకు అది ఒకే ఎత్తు అయితే రెండెత్తును మాకు నీరు కావాలని చెప్పి మనం తీర్మానం చేయాలి. సంక్షేమము ముద్దు అయినా వద్దు కానీ నీరే ముద్దు మాకు అని లోగడ తీర్మానం చేసిన ఘనత కూడా ఈ జనగామ కాన్స్టిట్యూన్సీ నాయకులకు ప్రజలకు సర్పంచులకు దక్కుద్దది ఆ కీర్తి. బాధపడుతున్న రైతులు ఇప్పటికీ కొట్లాటలు కూడా అయితే నిరకొడుకు ఉన్నటువంటి అన్నతమ్ములను నాన్నలను అందరి కూడా మా ఆడపడుచులు మీ వెంట ఉన్నాం. మీరే కార్యం చేసినా మీ జయప్రదం చేసినందుకు గాను మీకు తోడుగా ఉంటాం అని చెప్పి బంధాన్ని రక్షాబంధనంగా కట్టి తిరిగి ఆశీర్వాదం పొంది ఈ సాంప్రదాయాన్ని కొనసాగుతున్న ఈ భారతదేశంలో అందరూ కూడా అదే ప్రేమాభిమానులతో ఉండి మన ఆడపడుచులకు రక్షణగా ఆడపడుచుల జీవనం తీసుకొని ముందుకు పోవాలని మనందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ. అచ్చం జనగామ కాన్స్టిట్యూన్సీ మీదనే కేంద్రీకరణ చేసి ఈఎన్సీ గారిని చీఫ్ ఇంజనీర్లందరినీ పిలిచి కూర్చునిబెట్టి నన్ను పిలిచి అక్కడే కూర్చునిబెట్టి చర్చ చేయడం జరిగింది. నిన్న కూడా చల్ల ధర్మారెడ్డి గారి నాయనగారు స్వర్గస్థులైతే వారిని పరామర్శించుకొచ్చే సమయంలో కూడా ఈ విషయం తీసి చర్చ చేసిన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధులు ఉన్నారు కాబట్టి మనవంత ధర్మంగా ఈ కాన్స్టిట్యూన్సీని మనం డెవలప్ చేసుకుందాం, కంకణ బద్దులే ఉందాం, క్రమంగా నీటిని వాడుకుందాం. ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం, ఒక చెరువు తర్వాత ఒక చెరువు మనం అనుకొని చేసుకోవాలి తప్ప ఎవరికి వారుగా ఇక్కడ కట్టు లేకుండా చేసుకొని అపకీర్తి పాలు కాకూడదు. నీరు తెచ్చుకుందాం, నిండుగా పాలించుకుందాం. జరుగుతున్న డెవలప్మెంట్కి అందరం కలిసి తమ చేయి తన భుజము తన కాలు కేసీఆర్ గారు వెంట కాల నడకలో నడకై అడుగులో అడిగి నడిచి దీన్ని ప్రగతిలో సాధించుకోమని చెప్తూ ఈ అవకాశంతో మరొకసారి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జై బలో స్వతంత్ర భారత్ కి జై తెలంగాణ జై జనగామ. ఆగస్టు 15న 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ జనాబ్ నిసార్ అహ్మద్ సాహాబ్ శ్రీపురం కాలనీలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ సయ్యద్ అజ్గర్ హుసేన్, మొహమ్మద్ ఇమ్రాన్, షాకిర్ అఫ్జల్, ఫయాజ్, మీర్జా మహమ్మద్, సిరాజ్ ఇతర రిపోర్టర్స్ పాల్గొన్నారు. آزادی چاہتے ہیں اور ملک کو آزاد ہوئے 73 سال ہو چکا ہے. ہم چاہتے ہیں یہاں کے تمام قوموں کے ساتھ تمام اقوام کے ساتھ انصاف ہو, یہی آزادی کا صحیح پھل ہو. اگر ہمیں آزادی صحیح مل جائے
तो यही आजादी का सही फल है। हर समाज ఇవి వాల్టి అప్డేట్స్, నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి న్యూస్ 9 టీవీ.